నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలో ఇళ్లు లేని కొంతమంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను స్వాధీనం చేసుకున్నారు. అనేక సార్లు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో లబ్ధిదారుల ఎంపిక కోసం సర్వేలు నిర్వహించారు. అయితే ఇళ్లను పంపిణీ చేయకపోవడంతో ఇల్లు లేని పేదవాళ్లు అసహనం వ్యక్తం చేశారు. దీంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఉన్న తాళాలను పగలకొట్టి వాటిని స్వాధీనం చేసుకుంటున్నారు. సార్, ఇప్పటిదాకా 5 చాలా లిస్టులో పేరు వచ్చింది. ఇప్పటిదాకా అంటే కేసీఆర్ ఉన్న పంచలు పంచుతా ఉన్నారు. ఇప్పటిదాకా వంచలేదు. అందరు తాళాల వల్ల కొడితే మేము కూడా తాళాల వల్ల కొట్టి రూమ్లకు తాళం వేసుకుంటున్నాం. ఇలా అభ్యంతరం ఏందేమో మేము గుంజుకుంటలేము. మాకు లిస్టులో పేరు వచ్చింది కాబట్టి మేము తీసుకుంటున్నాం. ఎవరిని మేము గుంజుకుంటాము? మేము 5 సార్లు 6 సార్లు లిస్టులు వచ్చింది. మేము మాకు ఉండడానికి ఇల్లు లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ ఇప్పటి వరకు నిర్మాణమై 2-3 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఎవరికి ఇవ్వట్లేదు. పేదలు ఇల్లు కిరాయిలు కట్టలేక, మాలాంటి పేదలు కిరాయిల్లో ఉండలేక వికలాంగులుగా మేము చరిత్రలో నిలిచిపోతున్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మాపై దయతలిచి వెంటనే